ఉపాధ్యాయ సంఘం నేతగా, ఉద్యమకారుడిగా వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి ఉద్యమాలలో మమేకమైన పురాణం రాజేందర్ ఉపాధ్యాయ లోకానికి చేసిన సేవలు మరవలేనివని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు తోట హనుమాన్లు అన్నారు. వేములవాడ పట్టణానికి చెందిన ఉపాధ్యాయ సంఘ సీనియర్ నాయకుడు పురాణం రాజేందర్ మొదటి వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని ఆయన స్వగృహంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర జిల్లా మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తోట హనుమాన్లు మాట్లాడుతూ, ఉపాధ్యాయ వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు కేవలం వృత్తికే పరిమితం కాకుండా సమాజ సేవలో సైతం ముందుంటారన్న సంకల్పంతో తెలంగాణ ఉద్యమంతో పాటు అక్షర ఉజ్వల, సారా వ్యతిరేక పోరాటాలు, అనేక ప్రజా ఉద్యమాలలో పాలు పంచుకున్న గొప్ప వ్యక్తి రాజేందర్ అని కొనియాడారు. ఆయన భౌతికంగా మన నుండి దూరమైన ఆయన ఆశయాలు, ఆలోచనలు మన వెన్నంటే ఉంటాయని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. వేములవాడ పట్టణంలోని ఆయన స్వగృహంలో జరిగిన వర్ధంతి సభ కార్యక్రమానికి తోట హనుమానులతో పాటు కొలకూరి కిషన్ రావు, పాతూరి మహేందర్ రెడ్డి, పంజాల వెంకటేశ్వర్లు, దొన్నాల భూపాల్ రెడ్డి, పొరిల రవీందర్, మొగిలి లక్ష్మణ్, రామనాథరెడ్డి, వికృతి అంజయ్య, వాసుదేవరావు, శ్రీధర్, తిరుపతి రామచంద్రం, కృష్ణ, పొన్నం శ్రీనివాస్, బాలచందర్, రేగుల శ్రీనివాస్ హాజరయ్యారు. సిరిసిల్ల సార్లు, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు భూపాలరెడ్డి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కిషన్ రావు గారు, మరియు సీనియర్ కార్యకర్తలు మహేందర్ రెడ్డి గారు మిత్రులారు, అండ్ అసోసియేట్ ప్రెసిడెంట్ పంజాల ఎక్కన్న గారు. రాజేందర్ చాలా ముందుగా ఉండి చాలా కార్యక్రమాలు, సారా వ్యతిరేక పోరాటంలో కానీ ఇతర పోరాటాల్లో కానీ తను ముందు చేసేవాడు కాబట్టి ఆయన మన ఆయన లాంటి ఆయన ఆశించినటువంటి ఆశయాలు ముందు తీసుకెళ్ళడానికి కృషి చేస్తామని అందుకు అందరం సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ. రెడ్డి అదేవిధంగా పంజాన అసోసియేషన్ అధ్యక్షులు పంజాల వెంకన్న, మరియు ఇంకా జిల్లా కమిటీ సభ్యులు రవీందర్ సార్, మరియు రాష్ట్ర కౌన్సిలర్స్ లక్ష్మణ్, మరియు పాతూరు మహేందర్, మరి సీనియర్ కార్యకర్తలందరూ కూడా ఉద్యమ అభినందన తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ విషయం ఇంకా వారి యొక్క జ్ఞాపకాలను, వారి యొక్క ఆశయాలను మన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకు తీసుకెళ్లడం ద్వారా నెరవేర్చుకోవాలని చెప్పేసి టీపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పక్షాన ఆకాంక్షిస్తూ, మరి రాజేందర్ సార్ గారు చనిపోయి సంవత్సరం అవుతుందంటే నమ్మే పరిస్థితిలో లేదు. అందరికీ తల్లిలో నాలుకలో ఉండే వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేనందుకు హైదరాబాద్ నుంచి ఈరోజు తన స్మారకార్థం తను సంవత్సరంలో పాల్గొనాలని వచ్చేసినటువంటి రాష్ట్ర బాధ్యులు, ఫెడరేషన్ వ్యవస్థాపకులు తోట హనుమాన్ సార్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు, టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుగురికి విషయము, మరి కొత్త పని రాజేందర్ సార్ గారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి కూడా మన మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదింపజేయాలని కోరుకుంటూ, మరి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. టీపీటీఎఫ్ రాజేందర్ సిరిసిల్ల శాఖ తరఫున థ్యాంక్ యూ. జోహార్ రాజేందర్ సార్. ప్రథమ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర జిల్లా శాఖల నుంచి వచ్చినటువంటి టీపీటీఎఫ్ సభ్యులందరికీ, ఫెడరేషన్ తరఫున వాళ్ళందరికీ వందనాలు తెలుసు తెలియజేసుకుంటూ, రాజేందర్ సార్ గురించి ఆయన యొక్క ఆశయాలు సాధించడానికి వల్ల రాజేంద్ర సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టీపీటీఎఫ్ కార్యకర్త రాజేంద్ర సార్ గారికి జోహార్లు అర్పిస్తున్నాం. వారి యొక్క ఆశయాల సాధనలో ముందుంటామని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం. జోహార్ కొత్తపల్లి రాజేందర్ సార్. జోహార్ కొత్తపల్లి రాజేందర్ సార్.